తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ప్రిన్సిపల్ గీతతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 30,000 మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, ఇప్పటి వరకు 14,000 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. మిగతావి 2-3 రోజుల్లో కూడా కలెక్టర్ ఆదేశానుసారం 30,000 మొక్కలు నాటడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో ఆన్లైన్లో తరగతులు నిర్వహించవద్దని, నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వటం జరుగుతుందని, అంతేకాకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలు మూసివేయబడతాయని, ప్రైవేటు పాఠశాలలు కూడా తెరవకూడదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ గీతతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో 30,000 మొక్కలు నాటాల్సిందిగా మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి పాఠశాలల్లో కూడా వీలైనంత మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు వరకు సుమారు 14,000 మొక్కలు నాటడం జరిగింది. ఇంకొక 2-3 డేస్లో మొత్తం 30,000 టార్గెట్ని రీచ్ అయ్యి అన్ని మొక్కలు నాటుతాము. ఈ కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంకా మన గవర్నమెంట్ నుంచి కూడా ఈ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఏమైతే అనేది ఇంకా ఏం సూచనలు రాలేదు. ఆ సూచనలు వచ్చినప్పుడు స్కూల్స్ ప్రారంభిస్తాము. ఇంకొన్ని ప్రైవేటు స్కూల్స్లో ఈ ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినంత వరకు కూడా ఎట్లాంటి ఆన్లైన్ క్లాసులు ఫీజులు కూడా తీసుకోవద్దని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.